అదేమి అధ్యయనం పడిన అవసరం లేదు. వస్త్రములే చివరికి మిగిలేదు. మరి ఈ వస్త్ర కార్యక్రమం ఆశీర్వాదకరమైనదని కానీ నేను భావిస్తున్నాను. రెండవది పసిపిల్లవాడు అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకు పాలు ఇచ్చినప్పుడు గొప్ప విందు చేశాడని బైబిల్ గ్రంథంలో రాయారు. కనుక మనము నీరు అన్యాచారాలు కాదు, దైవికంగా జరుగుతుంది. దైవజనులు మంచి దైవజనులు ఇంగోలు ప్రాంతం నుంచి మా బాబా శ్రేష్టమైనటువంటి మంచి వర్తమానం ఇచ్చారు. కొంత నేను పోగొట్టుకున్న మధ్యలో వచ్చాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవుడు ఈ కార్యక్రమంలో మన అందరం కూడా ఆశీర్వదించుకుందాం. ఆమె ప్రేమ నమ్మకం గల మా మంచి పరలోకం తండ్రి, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, జీవాధిపతి, నీకు స్తోత్రాలు 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 నాయన. నీవు మంచి దేవుడు ప్రభా. నాదికాల సంకల్పం చొప్పునని మమ్మల్ని మీరు ఏర్పాటు చేసుకున్నారు. మేము క్రైస్తవులుగా ఉన్నందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తాను నాయన. ఈ కార్యక్రమాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తాను. థామ్సన్ గారికి నీకు ఇచ్చినటువంటి గొప్ప ఈ అభిప్రాయాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తాను. ఇక్కడ మారబడిన దీన దాసులు బాబురావు గారు, సుధీర్ గారు, ప్యారి అబ్రహాం గారు, ఈ నీ దీన దాసులను బట్టి మేము అందరం ఆశీర్వదించుకుంటున్నామని నమ్ముతున్నారు. మా అమెరికి చుట్టూ మాకు సహాయం చేయండి. ఈ పసిపిల్లలను దీవించండి. ఫౌండేషన్ గురించి మాట్లాడారు. పునాది సరిగా లేని ఎలా బిల్డింగ్ కట్టడం, అది ఎంతకాలం నిలుస్తుందో మాకు తెలియదు. పునాది మీద ఆధారపడి వాళ్ళని చెప్పి దైవం జ్ఞాపకం చేశాడు. ఎవరి బిడ్డలు ఎవరి ప్రయాణికి వచ్చి ఉన్నారు ఆయన. ఈ వస్త్రధారణ, వస్త్రమును బహుకరించుట, వస్త్రం కట్టబడుట అనే కొన్ని సంగతి బైబిల్ గ్రంథంలో మాకు ఆశీర్వాదకరంగా ఉన్నటువంటి కార్యక్రమాలు చాలా ఉన్నాయి. కనుక నీకు స్తోత్రాలు తెలుస్తున్నాను. ఎలీషా వస్త్రమును పట్టుకుని, ఎలియా వస్త్రమును పట్టుకుని యుద్ధాలను రెండు పాయలుగా చేర్చగలిగినటువంటి కెపాసిటీ కలిగినటువంటి వాడుగా ఉన్నాయి. తర్వాత ఆ వస్త్రం ఏమాయనో మాకు తెలియదు. మహిమ వస్త్రముగా నీవు మాకు రాబోతున్నావు అవుతుంది. శకీనాలు మా మీద రాలబోతున్నామని తెలిసి స్తోత్రాలు తెలుస్తున్నాను నాయన. ఈ దినాలలో ప్రభా పిల్లలు దేవుని పరిశుద్ధాత్మ అగ్నిని పొందుకుని లోకంలో చోత్రులు ప్రకాశిస్తూ ఉండడానికి మీ కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. జీవవాక్యమును చేత పట్టుకుని ఉండేటువంటి వారిగా తయారు చేయమని ప్రార్థిస్తున్నాం నాయన. పసిపిల్లవారు అనుష్యును బట్టి నీ స్తోత్రాలు. దీర్ఘాయుషులు ఇచ్చమని ప్రార్థిస్తున్నాం నాయన. వారి కుటుంబంలో ఆ పిల్లవాడు వంశోద్ధారకులుగా ఉండి నీ ఘననామాన్ని మహింపచడానికి నాయన నీవు ఇచ్చినటువంటి బహుమానం. నీవు ఆయనను పుట్టక ముందే ఎరిగినటువంటి దేవుడు కనుక నీ స్తోత్రాలు. అతడు పుట్టక ముందు నుంచి నాయన నీవు ఆయన కోసం చేసినటువంటి అనేకమైన తలంపులు ఆయన ద్వారా జరిగించబడినట్లు నాయన ఆయనని సిద్ధపరచమని ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. దీవించండి, ఆశీర్వదించండి. మోషే వలె ఇశ్రాయేలు యొక్క విమోచకుడుగా ఉండడానికి మీ కృప దయచేయండి. నూతన ఇశ్రాయేలు ఇంకెంతమంది కాలం కాలంలో నీ రాకడ ఆలస్యమైతే ప్రవేశించబోతున్నారు ఈ సంఘాలలో స్తోత్రాలు. ఆ పిల్లవాడు నీ చిత్తమైతే వారి తాతగాడి వలె గొప్ప దైవజనుడు కావాలని నేను ఆశపడుతున్నాను ప్రభువా. స్తోత్రాలు. నీ మహిమ చేత ఈ బిడ్డను ఆవరింపచేసి దారుడు వలనే సకల విద్యలను ఆరతి ఉన్నటువంటి వాడుగా ఉండడానికి మీ కృప దయచేయండి. జకర్య కుమారుడైనటువంటి బాప్తిస్మ కూడా వ్యవహారం వలె బాలు ఉండి అక్కడ పుట్టినందున అనేకులు సంతోషించలేని రాయకుండేటువంటి మాట ప్రకారం ఆ పిల్లవాడిని మీరు ఆశీర్వదించమని అభిషేకించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. స్తోత్రాలు తెలుస్తాం. ఈ కార్యక్రమం అంతట్లోకి వచ్చినటువంటి ప్రతి బిడ్డను దీవించి పంపించడం, ఇక్కడ ఉన్నటువంటి దైవ సేవకులను దీవించడం, యేసు క్రీస్తు శక్తి కలిగిన నామమును స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.